ఏదైనా లేఅవుట్ వేయాలంటే ఖచ్చితంగా కూడా డిటిసిపి అప్రూవల్ అనేది తీసుకోవాలి. మరి ఎక్స్వైజెడ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ల్యాండ్ లార్డ్తోనో లేదంటే రైతులతోనో 10 ఎకరాల 20 ఎకరాల 30 ఎకరాల వాళ్ళు అగ్రిమెంట్ కింద తీసుకుంటారు. ఆ అగ్రిమెంట్ కింద తీసుకొని ఏం చేస్తారంటే ఫస్ట్ డిజిటల్ లేఅవుట్ అనేది వేసేస్తారు. డిజిటల్ లేఅవుట్ వేసిన తర్వాత వాళ్ళు ఇంకా అమ్మకాలు అనేటివి షురూ చేస్తారు, మార్కెట్లోకి వదిలేస్తారు. అప్పుడు ఏమైతుంది అంటే వాళ్ళు అమ్మకాలు ఎట్లా షురూ చేస్తారంటే వాళ్ళు ప్రీ లాంచింగ్ ఆఫర్ కింద ఓపెన్ చేస్తారు. ప్రీ లాంచింగ్ ఆఫర్ అంటే ప్రీ లాంచింగ్లో ఒక మోసం ఏంటంటే వాళ్ళకి ఎటువంటి ఎల్పి నెంబర్ అనేది ఉండదు, ఎటువంటి డిటిసిపి అప్రూవల్స్ అనేటివి ఉండవు, తర్వాత వస్తాయారా అనేది వేరే విషయం. ఫస్ట్ అయితే ఉండవు అన్నట్టు ప్రీ లాంచింగ్లో. అట్లాంటప్పుడు ఏమైతే అంటే డబ్బులు మొత్తం కట్టిన తర్వాత కూడా 4 నెలలు 6 నెలలు సంవత్సరం వరకు కూడా రిజిస్ట్రేషన్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. మన దగ్గర వచ్చేస్తే రెయిన్బో విషయానికి వచ్చేస్తే చూడండి, ఇక్కడ ఎల్పి నెంబర్ అనేది ఓకే, ఆల్రెడీ ఇప్పుడు నడుస్తున్న ప్రాజెక్ట్ లోపల 2 ఎల్పి నెంబర్లు ఉన్నాయి మనకు. ప్రాజెక్ట్ లోపల ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. మనకు ఫేజ్ 1 అనేది ఆల్రెడీ క్లోజింగ్కి దగ్గర ఉంది, ఫేజ్ 2 రిలీజ్ అయింది, ఆల్రెడీ నడుస్తున్న రిజిస్ట్రేషన్స్. ఫేజ్ 3 అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. కాబట్టి ఫేజ్ 1, ఫేజ్ 2 చెప్తాను చూడండి, 73/2021/H ఎల్పి నెంబర్, 38/2022/H ఫేజ్ 2 ఎల్పి నెంబర్. ధైర్యంగా చెప్పొచ్చు, ధైర్యంగా చెప్పగలుగుతాం ఎందుకంటే మా దగ్గర ఉంది కాబట్టి. డిటిసిపి అప్రూవల్స్ ఓకే, మనకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా స్పాట్ రిజిస్ట్రేషన్. నువ్వు డబ్బులు ఇట్లా కట్టినావు అంటే అదే వారం లోపల మనకు డాక్యుమెంట్ అనేది వచ్చేస్తుంది, రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది అన్నట్టు. ఆ విధమైన ధైర్యం మనకు ఉంది ఇక్కడ. తర్వాత ఫ్లాట్ సైజ్ వచ్చేసి ఇక్కడనేమో ఫ్లాట్ సైజ్ వచ్చేసి చూడండి 150 నుంచే స్టార్ట్ కావాలి. అయితే 150 ఉంటుంది, 200 ఉంటుంది, 300 ఉంటుంది, 500 ఉంటుంది ఇట్లా. కానీ మన దగ్గర వచ్చేసి చూడండి, ఇది ఇప్పుడు అవైలబుల్ది రాశాను నేను, మన దగ్గర వచ్చేసి 200తో మొదలవుతుంది. 200 స్క్వేర్ యార్డ్స్, 300, 500, 400 ఇట్లా ఉంటుంది. దానికి దీనికి బెనిఫిట్ ఏంది అంటే చూడండి, మనకు చిన్న స్థాయి ఇన్వెస్టర్ వచ్చిండు, ఒక తక్కువ డబ్బులు ఉన్నటువంటి ఇన్వెస్టర్ వస్తే ఎక్స్వైజెడ్లో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 150 గజాల నుంచే స్టార్ట్ అవుతుంది. 150 లేదంటే 146, 140 ఇట్లా. అప్పుడు ఏమైంది అంటే అంత మొత్తం డబ్బు లేకపోతే ఆ ఎక్స్వైజెడ్ డెవలపర్స్ దగ్గర ఈయన కొనలేకపోతాడు. మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ చూడండి, 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఉంది, ఆయన 150 కొనలేడు, 200 ఎడగ ఉంటాడు. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఆ 200 లోపల సౌత్ పార్ట్ను 100, నార్త్ పార్ట్ను 100 చేసి 100 స్క్వేర్ యార్డ్స్ కూడా మనము రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే ఫెసిలిటీ ఉంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్లు నడుస్తూ ఉన్నాయి. ప్లాట్ నెంబర్ 20 అనుకోండి, సౌత్ పార్ట్ ప్లాట్ నెంబర్ 20 సౌత్ పార్ట్ ఏమో ఒకరికి, ప్లాట్ నెంబర్ 20 నార్త్ పార్ట్ ఏమో ఒకరికి ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసేయచ్చు. అంటే ఒక చిన్న స్థాయి వ్యక్తి కూడా మనకు ఈ రెయిన్బోలో మనకు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. రోడ్స్ విషయానికి వస్తే కామన్, అన్నిటికీ కూడా 33-40 ఫీట్ రోడ్స్ అనేటివి ఉంటాయి, అది మాత్రం వేరే విషయం కామన్ అనుకోండి. తర్వాత ఓపెన్ స్పేస్ వచ్చేసి ఇక్కడ 10% ఓపెన్ స్పేస్ అనేది ఉంటుంది కామన్గా. అక్కడ కూడా ఓపెన్ స్పేస్ అంతే ఉంటుంది, ఇక్కడ కూడా ఓపెన్ స్పేస్ అంతే ఉంటుంది. కానీ మరి ఎక్స్వైజెడ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పార్క్ వేసేసి ఆ మొక్కలు పెడతారా పెట్టరా అనేది కూడా తర్వాత విషయం. ఒక పార్కు ఇట్లా చిన్నపిల్లలు ఊగడానికి ఉయ్యాలు అవి వేసేస్తారు, వదిలేస్తారు. కానీ మనకు అట్లా కాదు, మనకు ఏదైతే ఆ 10% ఓపెన్ స్పేస్ ఉందో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో, ఆ 10% ఓపెన్ స్పేస్ లోపల ఓన్లీ పార్క్ మాత్రమే వేయట్లేదు, పార్కుతో పాటు ఇవన్నీ కూడా ఈ ఎక్స్ట్రా బెనిఫిట్ కింద ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈ ఓపెన్ స్పేస్లోనే మనము కల్పిస్తున్నాం. మిగతా వాళ్ళతో పోల్చుకుంటేనంటే మనకి ఇవి చాలా బెనిఫిట్ అన్నట్టు. తర్వాత అమెనిటీస్ అంటే సదుపాయాలు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వేరే వాళ్ళు ఎట్లా ఇస్తారో మనం కూడా అట్లా ఇస్తున్నాము. మన దగ్గర ఇంకా స్ట్రీట్ లైట్స్ కూడా ఉన్నాయి. కంపౌండ్ వాల్ విషయానికి వస్తే చూడండి, వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్స్వైజెడ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కంపౌండ్ వాల్ అనేది ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే కడతారు, బ్యాక్ సైడ్ వదిలేస్తారు. లేదంటే ఒక 4 ఫీట్స్ 5 ఫీట్స్ అనేది కంపౌండ్ వాల్ కట్టి వదిలేస్తారు.
కానీ మన దగ్గర అట్లా కాదు. 6 ఫీట్ పైన కంపౌండ్ వాల్ అనేది ఉంటుంది, దానిపైన మళ్ళీ ఫెన్సింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆ కంపౌండ్ వాల్ లోపల కొన్ని కోట్ల ప్రోడక్ట్ అనేది లోపల ఉంది కాబట్టి సెక్యూరిటీ పర్పస్ హైట్ లోపల కంపౌండ్ వాల్ అనేది ఖచ్చితంగా కట్టుకోవాల్సిందే. తర్వాత వచ్చేసి అడిషనల్ బెనిఫిట్స్ చూడండి. ఇప్పటి వరకు క్లోజ్ అయిపోయింది, అటువైపు డిటిసిపి లేఅవుట్లో ఏమేమి ఉండేవో ఇటువైపు మన దగ్గర కూడా అదే ఉండేది. కానీ మనతో ఇంకా కొన్ని అడిషనల్గా ఉన్నాయి. మనం ఆ 10% ఓపెన్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని చాలా ఎక్కువగా సద్వినియోగం చేసుకోవడానికి కోసం ఏం చేశారంటే క్లబ్ హౌస్ ఒకటి అందరికి వర్తిస్తుంది. ఇది క్లబ్ హౌస్. ఆ క్లబ్ హౌస్లోనే జిమ్, దాని తర్వాత వచ్చేసి స్విమ్మింగ్ పూల్, ఫేజ్ 1, ఫేజ్2, ఫేజ్ 3 వీళ్ళందరికీ కలిపి ఒక స్విమ్మింగ్ పూల్, ఒక క్లబ్ హౌస్, ఒక జిమ్ అన్నట్టు. తర్వాత వచ్చేసి మోడర్న్ హట్స్, పక్కన చూపిస్తున్నా కదా ఇమేజ్ సేమ్ అట్లనే ఉంటుంది. ఫుడ్ పార్క్స్ అంటే ఇవి కామన్ అనుకోండి. గేమ్స్ జోన్స్, ఇది వేరే వాళ్ళు పెట్టరు కానీ మనం పెడుతున్నాం. షటిల్ అనుకోండి, వాలీబాల్ గేమ్ జోన్ అనుకోండి, గేమ్స్ జోన్స్ అనేటివి అవైలబుల్లో ఉన్నాయి, ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అన్నట్టు. తర్వాత స్ట్రీట్ లైట్స్ ఆల్రెడీ అయిపోయింది, ఓవర్ హెడ్ ట్యాంక్ ఆల్రెడీ కంప్లీట్, వాటర్ ట్యాప్స్ ఫర్ ఎవ్రీ ప్లాట్, ఇది స్పెషల్ ఇక్కడ. ప్రతి ప్లాట్కు కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్ అనేది సపరేట్గా ఉంటుంది, ఆల్రెడీ వాటర్ ట్యాప్స్ ఉన్నాయి, ఓపెన్ చేసే నీళ్ళు కూడా వస్తాయి అన్నట్టు. 24/7 సెక్యూరిటీ, ఖచ్చితంగా ఈ 24/7 సెక్యూరిటీ ఎవరు చెప్పినా చెప్పకపోయినా పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే కాంపౌండ్ వాల్ లోపల కొన్ని కోట్ల ప్రాజెక్ట్ అనేది అక్కడ ఉంది, అది ఓపెన్ స్పేస్ కాదు. కొన్ని కోట్ల మెటీరియల్, కొన్ని కోట్ల వాల్యుబుల్ మొక్కలు అందులో ఉన్నాయి కాబట్టి 24/7 సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఎన్ని సంవత్సరాల వరకు, 12 ఇయర్స్ వరకు కూడా ఆ సెక్యూరిటీ అనేది అట్లనే మెయింటైన్ చేస్తుంటారు. వేరే వాళ్ళు ఏం చేస్తారంటే ప్లాట్లు అయిపోయేంతవరకే, సేల్ అయిపోయేంతవరకే సెక్యూరిటీని పెట్టుకుంటారు, ప్లాట్లు సేల్ అయిపోయినాక సెక్యూరిటీని తీసేస్తారు. అట్లా కాదు మన దగ్గర, 12 సంవత్సరాల వరకు ఖచ్చితంగా ఉండాల్సిందే. తర్వాత సోలార్ పవర్, మనకు లోపల ఉన్నటువంటి ఆ ఎర్రచందనం మొక్కలకు కానీ నీళ్ళ అవసరాలు తీర్చడానికి సోలార్ పవర్ సిస్టమ్ అనేది ఆల్రెడీ ఉంది, ఇన్స్టాల్ చేయబడి ఉంది. కావాలంటే మీరు వచ్చి కూడా చూడవచ్చు. ఈ విధంగా వేరే వెంచర్తో పోల్చుకుంటే మన వెంచర్ లోపల ఇవన్నీ అడిషనల్ బెనిఫిట్స్ అన్నట్టు. ఇవన్నీ అడిషనల్ బెనిఫిట్సే కాబట్టి మనకు పక్కల వెంచర్తో పోల్చుకుంటే ఇందులోపల రీసేల్ అనేది తొందరగా వచ్చే అవకాశము ఉంది, ఖచ్చితంగా ఇందులోనే రీసేల్ అనేది వస్తుంది. కాబట్టి ఇది ఓన్లీ సింగిల్ బెనిఫిటే అని చెప్తున్నా నేను, ఇంకా డబుల్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఆ డబుల్ బెనిఫిట్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైంది. మీరు చూస్తూనే ఉండండి, ఫాలో అవుతూనే ఉండండి. ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.